హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ డాక్టర్ జయకిషోర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ టాపిక్ సోరియాసిస్ హోమియోపతి మందుల ద్వారా దాన్ని తగ్గించే విధానం సో లెట్స్ గెట్ టు ద టాపిక్ ఫస్ట్ సోరియాసిస్ సోరియాసిస్ అంటే చర్మ వ్యాధిని మనందరికీ తెలుసు కానీ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఏర్పడుతుంది అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి ఇది ఫస్ట్ మనం తెలుసు మన శరీరం బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్తో అటాక్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఫారెన్ పార్టికల్స్కి అటాక్ చేయడానికి ఫైటర్ సెల్స్ ఆర్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది కానీ కొంతమందిలో ఈ హెల్దీ సెల్స్ని ఫారెన్ సెల్స్ అనుకొని అటాక్ చేయడానికి ఆటో యాంటీబాడీస్ని మన ఇమ్యూన్ సిస్టమ్ రిలీజ్ చేస్తుంది దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వేరే డిసీజెస్ వచ్చినా అందులో ఈరోజు మనం సోరియాసిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఈ సోరియాసిస్లో ఏం జరుగుతుందంటే స్కిన్ సెల్స్ అనేవి టూ టు త్రీ డేస్లో టెన్ టైమ్స్ ఫాస్టర్గా గ్రో అవుతాయి నార్మల్గా అయితే టెన్ టు థర్టీ డేస్ టైం పడుతుంది స్కిన్ సెల్స్ రీప్లేస్ అవ్వటానికి ఈ సోరియాసిస్లో మాత్రం దానికి భిన్నంగా త్రీ టు ఫోర్ డేస్లోనే టెన్ టైమ్స్ ఫాస్టర్ గ్రో అయ్యి ఆ స్కిన్ అనేది మందంగా ఏర్పడుతుంది నార్మల్గా మన స్కిన్ అనేది వన్ ఎంఎం థిక్నెసే ఉంటుంది కానీ ఈ సోరియాసిస్ వచ్చే వాళ్ళలో ఫైవ్ టు సిక్స్ ఎంఎం మందంగా స్కిన్ అనేది గ్రో అవుతుంది అసలు ఈ సోరియాసిస్ ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది జెనెటిక్స్ ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ సోరియాసిస్ ఉంటే దాంట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ చిల్డ్రన్స్కి గ్రాండ్ సన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆల్కహాల్ కంజంప్షన్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల స్మోక్ చేయటం వల్ల అండ్ స్ట్రెస్ బాగా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల కూడా సోరియాసిస్ వస్తుంది అలాగే హైపర్ టెన్షన్కి రెగ్యులర్గా బీటా బ్లాకర్స్ కానీ లేదా యాంటీ మలేరియల్ డ్రగ్స్ యూస్ చేసిన అట్ ద సేమ్ టైం హైలీ కన్జంప్షన్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్ కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకొని వాటిని సడన్గా విత్డ్రా చేస్తే వన్ ఆర్ టూ డేస్లో మీరు సోరియాసిస్కి ఎఫెక్ట్ అయిపోతారు అలాగే స్కిన్ ఇంజూర్ వల్ల కోల్డ్ అండ్ డ్రై వెదర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల టాన్సిల్స్ ఎఫెక్ట్ అయ్యి తగ్గిన తర్వాత కూడా రెస్పిరేటరీ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా ఈ సోరియాసిస్కి అటాక్ అయ్యే అవకాశం ఉంది ఇది చర్మం పైన ఎక్కడైనా రావచ్చు ఎల్బోస్ దగ్గర నీస్ దగ్గర స్కాల్ప్ నెక్ రీజన్ అండర్ ద బ్రెస్ట్ స్కిన్ ఫోల్డ్ అయిన దగ్గర చర్మం మడతపడే ప్లేసెస్లో ఎక్కడైనా ఈ సోరియాసెస్ రావచ్చు దాంట్లో చాలా రకాలు ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైనవి నేను మీకు ఇప్పుడు చెప్తాను కామన్గా మోస్ట్ కామన్లీ వచ్చేది ప్లేగ్ సోరియాసిస్ దీంట్లో చర్మం అనేది రెడ్డిష్ బ్రైట్ రెడ్డిష్ కలర్లో లేదా పింక్ కలర్లో ఉంటుంది స్కిన్ ప్యాచెస్గా ఉండి అంటే పొడి పొలుచులు పొలుచులుగా ఉండి ఇచ్చింగ్ అనేది దురద అనేది చాలా ఎక్కువగా ఉండి మంట కూడా ఉంటుంది ఇక సెకండ్ వన్ గట్టెడ్ సోరియాసిస్ ఇది చిన్నపిల్లల్లోనూ యంగ్ అడల్ట్స్లోనూ ప్రామినెంట్గా కనిపిస్తుంది ఇది ఏ రకంగా ఉంటుంది అంటే రెడ్ కలర్ స్పాట్స్ శరీరం పైన ఎక్కువగా మనకు కనిపిస్తాయి కారణం ఏంటంటే రెస్పిరేటరీ డిసీజెస్ ఇన్ఫెక్షన్ కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ చిన్నపిల్లల్లో టాన్సిల్స్ టాన్సిలైటిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తర్వాత స్ట్రెస్ చదువు పైన ఒత్తిడి వల్ల కూడా ఈ సోరియాసిస్ అనేది వాళ్ళకి తొందరగా కనిపించే అవకాశాలు ఉన్నాయి ఇక థర్డ్ వన్ పశ్యులార్ సోరియాసిస్ ఇది చాలా తక్కువ మందికి వస్తుంది అందులో ప్రెగ్నెంట్ లేడీస్ అడల్ట్స్కి వస్తుంది ఇది ఏ రకంగా ఉంటుందంటే హ్యాండ్ పైన పాదాలపైన చిన్న చిన్న చీమి కురుపుల్లో ఏర్పడి అది సోరియాసిస్కి దారితీస్తుంది ఏంటి అంటే ఎక్కువ హ్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ప్రతి చిన్న విషయానికి యాంటీబయాటిక్స్ యూస్ చేసే వాళ్ళలో ఇది కామన్గా కనిపిస్తుంది ఇక ఫోర్త్ వన్ ఇన్వర్స్ సోరియాసిస్ ఇది చర్మం మడతపడే భాగాల్లో అంటే అండర్ ద బ్రెస్ట్ నెక్స్ట్ బాగా ఒబేస్గా ఉండేవాళ్ళు ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయిన వాళ్ళు అబ్డామిన్ రీజన్స్లో చర్మం అనేది మడతపడుతుంది ఆ మడతపడే ప్లేసెస్లో ఎక్కువగా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫిఫ్త్ వన్ నెయిల్ సోరియాసిస్ అంటే గోళ్లకు వచ్చే సోరియాసిస్ అన్నమాట ఇది ఏ రకంగా ఉంటుంది అంటే ఈ నెయిల్ బెడ్కి సోరియాసిస్ వచ్చి ఒక్కోసారి గోల్డ్ రంగు మారి డిస్కలరేషన్ అయ్యి గోల్డ్ ఊడిపోతాయి నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ ఇది చర్మం మొత్తం వ్యాప్తి చెందే అవకాశం దీనికి ఉంది ఇది ఎరుపు రంగులో ఉండి చర్మం పొలుసు బారి చేప పొలుసు ఏ రకంగా వస్తుందో ఆ రకంగానే ఈ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ కూడా వస్తుంది సెవెంత్ వన్ సోరియాటిక్ ఆర్థరైటిస్ దీని లక్షణాలు జాయింట్ అనేది వాచి విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది చర్మం పైన రెడ్నెస్ ఎరుపు రంగు ఉంటుంది ఇది చాలామంది కూడా పొరపాటుపడి ఆర్థరైటిసే అనుకుంటారు కానీ ఈ పర్టికులర్ సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఉండే ఒకే ఒక లక్షణం జాయింట్స్ స్వెల్ అయ్యి చర్మం పైన ఎరుపు రంగు వచ్చి ఇది స్టిఫ్నెస్ అయిపోతుంది జాయింట్ అనేది స్టిఫ్నెస్ అయ్యి బెండ్ అవ్వడానికి కూడా మనకు అవకాశం ఉండదు ఒక్కోసారి జాయింట్ని మనం కోల్పోయి జాయింట్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది స్కిన్కి సంబంధించి చాలా డిసీజెస్ ఉంటాయి కానీ మీకు వచ్చింది సోరియాసిస్ అని తెలుసుకోవడం ఎలా అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే బయోప్సి తీసి టెస్ట్కి పంపిస్తారు ఈ సోరియాసిస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన హోమియోపతి మందులు మీకు చెప్తాను అందులో మొదటిది మీకు చర్మం పొడిగా ఉండి పులుసుల్లో రాలి దురద విపరీతమైనటువంటి మంట ఉండి వేడి నీళ్ళు స్నానం చేస్తే మీకు ఉపశమనం కలుగుతుంది అనుకునేవాళ్ళు ఆరిసినిక్ ఆల్బమ్ తట్టి పొటన్సి వారానికి రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే చర్మం సిల్వర్ కలర్లో ఉండి మెరుస్తూ ఉండి పుట్ట అనేది విపరీతంగా రాలిపోతుంటే హైడ్రోకోటైల్ తట్టి పొటన్సి వారానికి రెండు సార్లు తీసుకోండి అలాగే డ్రై స్కిన్ ఉండి నెయిల్ సోరియాసిస్ ఉండి చలికాలంలో సిమ్టమ్స్ అన్ని ఎగ్రివేట్ అంటే ఎక్కువ పెరిగితే పెట్రోలియం వన్ఎం అనేది పదిహేను రోజులకు ఒకసారి తీసుకొని పెట్రోలియం థర్టీ పొటన్సీ వారానికి రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మీ ఫ్యామిలీ హిస్టరీలో సోరియాసిస్ ఉండి మీకు సోరియాసిస్ ఉన్నట్లయితే డిఎన్ఏ వన్ఎం పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవాలి నెక్స్ట్ డ్రై స్కిన్ పొడిబారిన చర్మము దురద మంటతో పాటు వేడి వల్ల మీకు సిమ్టమ్స్ ఎగ్రివేట్ అవుతాయి అంటే పెరుగుతాయి దీనికి ఆర్స్ కాలీఆర్స్ థర్టీపొటన్సీ అనే ఔషధం చక్కగా పనిచేస్తుంది వారానికి రెండు మోతాదులు తీసుకోండి పైన రిలేటెడ్ సిమ్టమ్స్తో మీరు ఏ అయితే తీసుకుంటున్నారో ఆ మందుతో పాటు బెర్రిబెరీస్ యాక్వాఫోలియా సిక్స్ అనే మెడిసిన్ని పొద్దున్న ఆరు పిల్సు సాయంత్రం ఆరు పిల్సు పదిహేను రోజుల పాటు వేసుకుంటే ఈ సోరియాసిస్ బారి నుంచి మీరు నివారణ అనేది పొందవచ్చు ఇప్పుడు నేను చెప్పిన హోమియోమందులన్నింటినీ వాడుతూ సరైన లైఫ్ స్టైల్ జీవన విధానాన్ని అలవరుచుకోవాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ యోగా మెడిటేషన్ మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి యోగా మెడిటేషన్ లాంటివి చేస్తూ నాన్ వెజ్ని అవాయిడ్ చేసి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ టోటల్గా మానేయాలి విటమిన్ సికి సంబంధించినటువంటి ఆకుకూరలు కానీ ఆరెంజ్ జ్యూస్ క్యారెట్ ఇలాంటివి తీసుకొని సరైన జీవన విధానాన్ని పాటిస్తే ఈ సోరియాసిస్ని మేనేజ్ చేయొచ్చు ఈ సోరియాసిస్ అనేది హైపర్టెన్షన్ డయాబెటీస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాని ఇది కూడా దీర్ఘకాలిక వ్యాధి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏ ఒక్కటి మిస్ అయ్యి మనకి తగ్గింది కదా అని చెప్పి మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తే సోరియాసిస్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ హోమియో మందులతో సోరియాసిస్ తగ్గుతుందా అనో అనుమానం కానీ అపోహ కానీ మీకు కలగవచ్చు నేను నా క్లినిక్లో ట్రీట్ చేసిన పేషెంట్ని డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి సో హోమియో మందులతో ఎటువంటి వ్యాధి అయినా నయమవుతుంది సరైన డైట్ని పాటిస్తూ మీకు ప్రిస్క్రైబ్ చేసిన హోమియో మెడిసిన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచైనా మీరు బయటపడతారు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే